హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా మీకోసం మీరు నచ్చే మీరు మెచ్చే బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోట్స్ తో వచ్చాను. ఇక ఆలస్యం చేయడం ఎందుకు? కమ్ ఆన్ ఐసే. నిజం నిలకడ, అబద్ధం వేగవంతం. నిజం ఒక శస్త్రచికిత్స లాంటిది. అది గాయపరుస్తుంది కానీ జబ్బు నయం చేస్తుంది. అబద్ధం పెయిన్ కిల్లర్ లాంటిది. సత్వరమే ఉపశమనాన్ని ఇస్తుంది కానీ తరువాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్తో చుట్టేస్తుంది. పాలు పంచదారతో కలవడానికి ముందు కాఫీకి ఎప్పుడూ తెలియదు తను తీయగా రుచికరంగా ఉంటానని. మనం వ్యక్తిగతంగా మంచివాళ్ళం, అయితే మనిషితనం ఉన్న వ్యక్తులతో కలిసి నడవడం మొదలుపెట్టాక మరింతగా మానవతా పరిమళం అద్దుకుంటాం. మంచివారితో సావాసం అత్తరు దుకాణంలోకి అడుగు పెట్టడం లాంటిది. నువ్వు అత్తరు కొనూ కొనకపో, దాని పరిమళం మాత్రం నిన్ను ఆత్మీయంగా అల్లుకుంటుంది. అనుబంధాలనేవి పరీక్షలు కాదు పాస్ ఫెయిల్ అవ్వడానికి. అలాగే గెలుపోటముల పోటీ అసలే కాదు. అది నువ్వు నీకంటే ఎక్కువగా నీ వాళ్లను అపురూపంగా జాగ్రత్తగా చూసుకునే ఒక మంచి భావన. సమయపాలన అంటే సమయానికి తగ్గట్టు ఉండడం కాదు, ప్రాథమికంగా మీ కట్టుబాట్లను గౌరవించడమే. విన్నారు కదండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన బెస్ట్ పర్సనాలిటీ కొటేషన్స్. ఇవి గనక మనం ఆచరణలో పెడితే వ్యక్తిత్వం అనేది ఎంతో గొప్పగా వికాసం చెందుతుంది. ఏమంటారు? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా, మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.